Find the zeros of the following quadratic polynomial and verify the relationship between zeros and coefficients. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి మనం ఏం చేయాలంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ కూడా మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ కట్టడం రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏం చేయమన్నాడు, రిలేషన్షిప్ని వెరిఫై చేయమన్నాడు. దేనికి దేనికి రిలేషన్షిప్? మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఫ్యాక్టరైజేషన్ చేసి ఫ్యాక్టర్స్ కట్టి అట్ ద సేమ్ టైం ఆ వచ్చిన జీరోస్కి అట్ ద సేమ్ టైం ఆ ఈక్వేషన్ యొక్క కోఫిషియంట్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం వెరిఫై చేయాలన్నమాట. ఆల్రెడీ ఇటువంటి సమ్స్, మోడల్ సమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేసాము. ఈ సమ్ కొంచెం ఫాస్ట్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ఓకేనా, రండి సొల్యూషన్ చేద్దాం. గివెన్ పాలినోమియల్, గివెన్ పాలినోమియల్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ x is equal to 3x square minus 4x minus 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ యు ఫైండ్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినోమియల్. జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే, జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి, పి ఆఫ్ ఎక్స్ని మనం జీరోకి ఈక్వల్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఫ్యాక్టర్స్ కడతాను, 3x స్క్వేర్ మైనస్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మైనస్ ఎక్స్ని 4x ప్లస్ 3x అని రాస్తున్నాను. ప్లస్ 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, ఫ్యాక్టర్స్ కట్టే వాళ్ళకి ఇది నేను చేసిన స్టెప్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను x కామన్ తీస్తున్నాను, ఫస్ట్ 2 ఉన్న కదా ఆ టర్మ్స్లోంచి కామన్ తీస్తే 3x మైనస్ 4. ఓకే, ఇక్కడ ఏం కామన్ తీస్తున్నానంటే ప్లస్ 1 కామన్ తీస్తున్నాను. అగైన్ 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిలోంచి 3x మైనస్ 4ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది అనమాట. ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 2 టర్మ్స్ మనకు వస్తున్నాయి. ఏంటి, 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూస్ వస్తాయి. ఏంటి ఫస్ట్ది, ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సారీ 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 4 ఇటు పక్క వస్తే ప్లస్ 4, ప్లస్ రాసినా రాయిపోయినా ఒకటే. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏంటి, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఇటు పక్క వస్తే మైనస్ 1 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఓకేనా, అంటే 3 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది కదా, ఎప్పుడైతే ఇటుపక్క ట్రాన్స్ఫర్ అయ్యిందో అప్పుడు ఏమవుతుందంటే 4/3 అవుతుంది అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, అంటే ఎక్స్ వాల్యూస్ మనకి 2 వచ్చినాయి. ఇప్పుడు మనం అక్కడ స్టేట్మెంట్ రాస్తాం, ఏంటి జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినోమియల్స్ అని చెప్పి ఇక్కడ రాస్తాం అనమాట. చూడండి నేను ఏమి రాస్తానంటే, హియర్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినోమియల్ ఈస్ ఏంటి, ఒకటి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 4/3, 4/3 కామన్ తీస్తున్నాం చూడండి, అండ్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, ఆల్ఫా వచ్చింది బీటా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేస్తున్నాను అనమాట. దేంతో కంపేర్ చేస్తానంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే దానికి కంపేర్ చేస్తాను అనమాట. గివెన్ పాలినోమియల్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్
ప్లస్ బిఎక్స్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఫార్మేట్లో ఉందా లేదా. సో ఇచ్చిన ఫార్మేట్ని నేను ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో అంటే 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఏ ఇస్ ఈక్వల్ టు 3 కామా బీజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 1. మైనస్ మర్చిపోతే చాలా మిస్టేక్ అవుతుంది సమ్ము, చాలా జాగ్రత్తగా చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, ఏబిసి 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి జీరోస్ ఏంటో తెలిసినాయి, ఆల్ఫా బీటా అట్ ద సేమ్ టైం కోఫిషియంట్స్ ఏబిసి కూడా తెలిసినాయి. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈ రెండింటిని కలుపుతూ వెరిఫై చేస్తాం అన్నమాట. నౌ వీ వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకేనా, రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు తెలిసింది ఏంటి, సమ్ ఆఫ్ జీరోస్ ఏంటో ఎంతో తెలుసు మనకి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటో కూడా తెలుసు మనకి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఎంత, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ప్లేస్లోని బీటా ప్లేస్లోని ఫార్ములాస్ రాస్తాను చూడండి. ఆల్ఫా అంటే ఎంత, 4/3 ప్లస్ బీటా అంటే ఎంత, మైనస్ 1. సో ఇలా రెండు కలిపి ఒక చోట రాయకూడదు కాబట్టి నేను బ్రాకెట్ పెడుతున్నాను, మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏని ఎట్లా రాస్తున్నానంటే నేను మైనస్ బి ప్లేస్లో ఏముందో రాస్తాను, నేను ఏ ప్లేస్లో ఏముంది, మైనస్ బి అంటే ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ అట్లనే ఉంచుతున్నాను. బి వాల్యూ అంత మైనస్ 1, అర్థమవుతుందా, ఫార్ములాలో ఉన్న మైనస్ బి వాల్యూ మైనస్ 1 కాబట్టి బి ప్లేస్లో మైనస్ 1 రాశాను. అండ్ ఏ వాల్యూ అంత 3, అర్థమైంది కదా. ఇప్పుడు ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే ఇక్కడ కింద ఏమీ లేదు అంటే, లేకపోతే ముందు ఎల్సిఎం కట్టకముందు ఇక్కడ స్టెప్ వేస్తాను చూడండి, 4/3 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/1, లేకపోతే అయ్యా 1/1 రాస్తాను చూడండి, 1/1, ఒక నిమిషం, 1/1. ఓకే, అంటే ప్లస్ ఇంటూ మైనస్ చేసి 1ని 1/1 కింద కూడా రాసుకోవచ్చు కదా, అందుకని అలా రాశాను. ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ పైన పైన చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 1/3. ఓకే, నెక్స్ట్ చూడండి, కింద 3కి 1కి ఎల్సిఎం ఎంత, 3. అండ్ పైన చూడండి, 3 3లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 1 ఇంటూ 4 మైనస్ 1, 3లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఎల్సిఎం వచ్చిన వాళ్ళకి సింపుల్గా అర్థమవుతుంది ఈ స్టెప్, లేకపోతే కష్టంగా ఉంటుందన్నమాట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3, అగైన్ 1/3 రాస్తున్నాం, 1/3. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం కట్టిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, కింద 3 రాస్తున్నాను, పైన చూడండి, 1 ఇంటూ 4 4 మైనస్ 3 1 3, దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ 1/3 1/3. ఓకే, నెక్స్ట్ చూడండి, 4 మైనస్ 3 ఎంత, మళ్ళీ 1/3 వస్తుంది అనమాట, ఎందుకంటే 4లోంచి 3 తీస్తే 1/3, దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 1/3. అర్థమైంది అనుకుంటున్నా, సమ్ ఆఫ్ జీరోస్ వెరిఫై చేస్తే ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి, C/A. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు C/A రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఆల్ఫా అంటే ఎంత, మనకి 4/3 4/3 రాశాను, అండ్ ఇంటూ బీటా వాల్యూ ఎంత, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో మైనస్ 1
ఓకే బ్రాకెట్ పెడుతున్నాను, కన్ఫ్యూజన్. బ్రాకెట్ అవసరం లేదు, ప్లస్ లేదు కదా ముందు, ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటేనే బ్రాకెట్ పెట్టాలి. అండ్ సి వాల్యూ ఎంత? సి వాల్యూ మైనస్ ఫోర్, సి వాల్యూ మైనస్ ఫోర్ బై ఏ వాల్యూ ఎంత? త్రీ. ఏ వాల్యూ? త్రీ. ఓకే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్లోకి వచ్చాను నేను. ఇప్పుడు ఇది 4x కాదమ్మా, ఇది ఇంటూ. ఓకే మర్చిపోవద్దు మీరు, ఇది సిస్టంలో అలా కనబడుతుంది ఎక్స్. ఇప్పుడు చూడండి, 4 ఇంటూ -1, లేకపోతే ఇంకో స్టెప్ యాడ్ చేస్తాను చూడండి. 4/3, 4/3 ఇంటూ -1 ఎలా రాయచ్చు? -1/1 ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఏముంది మైనస్, రైట్ సైడ్లో ఏముంది -4/3. ఓకే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే వాటిని, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసామనుకోండి దాన్ని, 4 ఇంటూ -1 -4/3 ఇంటూ 1 3 ఇస్ ఈక్వల్ టు -4/3. -4/3. ఓకే చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 0 చేసినప్పుడు -4/3 వచ్చింది, అండ్ సమ్ ఆఫ్ 0 చేసినప్పుడు కూడా 1/3 వచ్చిందనమాట. అంటే వెరిఫై చేసినప్పుడు మనకి రిలేషన్షిప్ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము అండ్ వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా వెరిఫై చేసాం, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకే వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.